కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం నేరేడుచర్ల గ్రామ సమీపంలో పెచ్చన్నకుంట దగ్గర ఇసుకలోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడు గంగదేవిపల్లి గ్రామంలో నివసిస్తున్న హుస్సేనప్ప కుమారుడు రాజుగా కనుగొన్నారు. మృతుడు రాజుని పోస్ట్ మార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వం హాస్పిటల్ తరలించారు. రాచర్ల ఎస్ఐ వెంకటరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేరు కరెక్ట్గా అనుకున్నా రాసుకోవడానికి, ఆధార్ కార్డు ఉంటే తీసుకొని రమ్మని తొందర రమ్మను.